ఓం శ్రీమాత్రే నమః. మార్గశిర మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. మాసానాం మార్గశీర్షోహం అని గీతలో పరమాత్మ చెప్పినట్లుగా ఈ మాసం భగవత్ స్వరూపము పరమ పవిత్రమైనటువంటి ఈ మాసమంతా ఏకభుక్త వ్రతాన్ని ఆచరించడం వలన పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు తొలగి వ్యాధులు దుఃఖాలు నశిస్తాయి, సకల శుభాలు చేకూరుతాయి, ధనధాన్యములు భోగభాగ్యములు సిద్ధిస్తాయి. ఈ మాసంలో రాళ్ల ఉప్పును బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన సౌభాగ్యం లభిస్తుంది. ఈ మాసమంతా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించడం అనే స్నాన వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీమన్నారాయణుని పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. ఈ మాసమంతా ప్రతిరోజు శ్రీమన్నారాయణుణ్ణి ఆవు పాలతో అభిషేకించటం వలన పుష్టి వర్చస్సు భాగ్యము కలుగుతాయి, ఇంకా స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. మార్గశిర మాసంలో మధురలో నివసిస్తూ శ్రీకృష్ణ దర్శనం చేసిన వారికి కలిగే పుణ్యం అనంతమైనది. ఈ మాసమంతా ప్రతిరోజు శ్రీకృష్ణుణ్ణి తులసీ పత్రములతో పూజించటం వలన మనోవాంఛలు నెరవేరుతాయి. ప్రతిరోజు పరమాత్మకు 1000 జాజిపూలతో కట్టిన దండను సమర్పించటం వలన విష్ణుతుల్యమైన పరాక్రమం కలిగి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఈ మాసమంతా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి విష్ణు పూజ చేసిన తర్వాత ఇచ్చే మంగళహారతిని కళ్ళకద్దుకోవటం వలన రాబో 7 జన్మలలో ఉత్తమ జన్మ కలిగి చివరకు మోక్షం లభిస్తుంది. ఈ మాసమంతా ప్రతిరోజు శ్రీకృష్ణ నామస్మరణ చేయటం వలన మహత్తరమైన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర వచనం. ఈ మాసమంతా నక్తవ్రతాన్ని పాటిస్తూ శివారాధన చేయటం వలన అంత్యమందు కైలాసాన్ని చేరి శివ సమాన బలవత్తులై విహరిస్తారని శివధర్మ పురాణం తెలియజేస్తోంది. ఈ మాసమంతా నియమనిష్టలతో అమ్మవారిని పూజించటం వలన మోక్షం లభిస్తుంది.